బాగున్నారు, అందరు బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నాను కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, సో నాకు కారుకి అయితే ఫస్ట్ సర్వీస్ అయిపోయి ఒక 1 మంత్ అలా అవుతుంది లాక్డౌన్లో బయట తీయాల. నిన్నైతే చాలా లాంగ్ రైడ్ వెళ్ళాను, ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత కారు ఎలా ఉంది అని మీకు చెప్దాం అనుకున్నాను. సో ఇవాళ ఆ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను, ఎందుకంటే నిన్న ఒక మొత్తం నిన్న అప్ అండ్ డౌన్ వస్తే నేను 700 కిలోమీటర్ డ్రైవ్ చేసిన దాని మీద. సో మీకు దాంట్లో అసలు చాలా ఎక్సలెంట్ ఉంది, మొత్తం మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మైలేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో మీకు చూపిస్తాను కూడా ప్రూఫ్ మైలేజ్ ఎంత వస్తుందో. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ నిన్న రైడ్కి వెళ్ళాను కదా, సో దీనివల్ల మన ప్లస్ పాయింట్లు అయితే మీకు ఇందులో చెప్దాం అనుకుంటున్నాను. సో చాలా ప్లస్ పాయింట్లు అయితే ఉన్నాయి దీనికి. నాకైతే నిన్న బాగా ఒక ఫీచర్ అయితే బాగా ఉపయోగపడింది, అది ఈబీడీ అని ఉంది, కార్నర్ స్టెబిలేషన్ ఈబీడీ అని ఉంది. ఈబీడీ అనే ఆప్షన్ ఏంటంటే మన కార్నింగ్ స్టెబిలిటీగా కటింగ్ అవుతుంది అన్నమాట, కార్నర్ దగ్గర స్టెబిలిటీ బాగుంటుంది కార్నర్లో కటింగ్ అయ్యేటప్పుడు. సో నీకు నాకు నిన్న చాలా సేవ్ అయింది ఆ విషయం, ఎందుకంటే నిన్న నేను రోడ్డు మార్జిన్ దిగుదామని దింపేశా, అంటే లైట్ ఉంటుందని, అంటే రోడ్డు మార్జిన్ కొంచెం హైట్ తక్కువ ఉంటుందని దింపే, కానీ అక్కడ 2 ఫీట్ దాకా ఉంది హైట్. సో కార్ జంప్ అయింది అనమాట, జంప్ అయిన తర్వాత పక్కన పెద్ద కాలు ఉంది. సో ఆ కాల్లో పడిపోవాలి యాక్చువల్గా, నాకు తెలిసి ఈ బడ్జెట్ కార్లో ఈ ఫ్యూచర్ లేకపోతే కంపల్సరీ నా కాల్లో పడిపోయాను నేను. ఆ ఫ్యూచర్ ఉండటం వల్ల నేను ఫుల్ కట్ చేసినా సరే బండి చాలా స్టెబిలిటీగా నిలబడింది. సో 80-70 స్పీడ్ అనమాట, ఆ స్పీడ్లో అయితే నేనైతే ఇంకా పడిపోయి ఆల్మోస్ట్ పడిపోయాను అనుకున్నా కార్లో మొత్తం. సో అది బాగా చాలా బాగా సేవ్ చేసింది. దాన్ని నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే వర్షం పడేటప్పుడు లోపలైతే ఏసీ ఆపొద్దు, నేను అదే మిస్టేక్ చేశాను. వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది కదా ఏసీ ఎందుకు ఆపా, ఆపడం వల్ల గ్లాస్ లోపల ఫాగ్ పెరిగిపోయింది. అది నాకు ఇంతకుముందు కూడా తెలుసు, బట్ ఏంటంటే నేను అంత దాన్ని అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఆ ఫాగ్ పెరిగిపోవడం వల్ల రోడ్డు పక్కన గుంత అనేది సైడ్ మామూలుగా మట్టి ఉందనుకున్నాను యాక్చువల్గా, అలా కనపడింది లైట్ ఇంకా ఫాగ్ వల్ల. సో అది మీరు ఎప్పుడైనా సరే వర్షం పడుతున్నా చలికాలం అండ్ నైట్ పూట వెళ్ళేటప్పుడు కంపల్సరీ లోపల ఏసీ వేసుకోండి, మీకు చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఎలాగున్నా ఏసీ కంపల్సరీ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మొత్తం అసలు విషయంలోకి వస్తే, ఫస్ట్ సర్వీస్కి ఎంత అయింది ఖర్చు అయింది చెప్తాను మీకు. మాకు ఫస్ట్ సర్వీసింగ్కి 0 ఖర్చు అయింది, మేము రూపాయి కూడా కట్టలేదన్నమాట. మాకు అలా కాకుండా కంపెనీ వైపు నుంచి 0 మెయింటెనెన్స్, వాళ్ళు రూపాయి కూడా తీసుకోలేదు. యాక్చువల్గా మేము పెట్టాం కావాలని, దీనికి యాంటీ రస్ట్ కోటింగ్ అని ఉంటుంది కింద బాడీకి అడుగుని కొడతారనమాట, అది కొట్టడం వల్ల కింద అనేది తుప్పు రాకుండా ఉంటుంది వాటర్ పడ్డప్పుడు. సో అది మన ఇష్టం, మనం కొట్టుకుంటే డబ్బులు తీసుకుంటారు లేకపోతే లేదు, అయితే మేమైతే కొట్టించాం. సో దానికి 2200 ఎంత అయింది యాంటీ రస్ట్ కోటింగ్కి, అండ్ యాంటీ రస్ట్ సైలెన్సర్ కూడా కోటింగ్ ఉంటుంది, యాంటీ రస్ట్ కోటింగ్ సైలెన్సర్ కూడా. సో దానికి కూడా దాని సపరేట్ బిల్ వేస్తారు, దానికి 1400 వేస్తారు, సైలెన్సర్ సపరేట్ కోటింగ్ ఉంటుంది అనమాట. అలాగే వాటి రెండింటికే ఖర్చు పెట్టాం, మిగతా మెయింటెనెన్స్ అయితే అసలు ఏం తీసుకోలేదు ఫస్ట్ సర్వీస్లో. అండ్ నాకు ఇంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వెహికల్లో, అంటే ఏసీ వేసినప్పుడు కొంచెం మరి తొనకలాడుతుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చినప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ సర్వీస్కి ఆ ప్రాబ్లం అయితే పోయింది, అంటే వేరియేషన్ అయితే ఉంటుంది ఏసీ వేసిన తర్వాత కొంచెం లోడ్ అయితే పడుతుంది, కానీ ఇంతకుముందు అంత ఘోరంగా కాదు. అండ్ బండి పికప్లో కూడా చాలా చేంజింగ్ వచ్చిందనమాట. అండ్ ఇంకా హైవేలోకి వెళ్తే మీకు ఇంకా చెప్పవసరం లేదు, హైలైట్ ఉందనమాట హైవేలో. నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, మీరు 180-110 అయితే మాత్రం దీంతో ఏకదమ్ ఉంటుంది అనమాట, కార్ సూపర్ ఉంది ఆ స్పీడ్లో మాత్రం. మీకు అంత స్పీడ్ వెళ్ళినప్పుడు హైవేలో లోపలికి నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుంది అంటే మీరు కానీ ఇంకా మ్యూజిక్ ప్లేయర్ పెడితే అసలు సౌండ్ అసలు బయట నాయిస్ అనేది లోపలికి వినపడదు, అంత తక్కువ వస్తుంది. అండ్ మీకు సస్పెన్షన్ ఫ్రెండ్స్ నాకు తెలిసి తోపు అని చెప్తాను, సస్పెన్షన్లో మాత్రం హైలైట్ ఉంది సస్పెన్షన్. మీరు అసలు ఎలా ఉందంటే ఉయ్యాలు ఊపినట్టు ఊపిద్ది అనమాట, లోపల మీకు ఒకరికి వాంతింగ్స్ అవుతాయి కారులో ఎక్కి, కొంచెం చాలా మంది పడదు, అందులో మాకు మా పండు ఉన్న వాడికి కూడా పడదు, అలాంటి వాడికి కూడా ఆ ప్రాబ్లం అనిపించలేదు. దీంట్లో సస్పెన్షన్ అంత బాగుంది, అసలు అంత బాగుంది. మీకు ఇంకా హైలైట్ విషయం చెప్పాలంటే ఏసీ, మీరు చెప్తున్నా మీకు మిట్ట మధ్యాహ్నం 12 దగ్గర ఏసీ ఆన్ చేయండి, ఒక 1 అవర్ దీంట్లో ఒక 1/2 అవర్ కండిషనర్ రైడ్ చేయండి. దీంట్లో ఆటోమేటిక్ ఉంది, మా దాంట్లో మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి, ఆటోమేటిక్లో పెట్టి రైడ్ చేయండి. మీ చలి పుట్టిద్ది అంతే, చలి పుట్టకపోతే నా కింద కామెంట్ చేయండి అన్న, నువ్వు తప్పు చెప్పావని. సో ఏసీ మాత్రం అంత హైలైట్ ఉంది. ఇంకా లైటింగ్ అనేది యావరేజ్ ఉందన్నమాట, లైటింగ్ మనం ఎడిషనల్గా వేయించుకుంటే బాగుంటుంది, ఇంకా లోపల బల్బులు అవి మార్చుకొని కొంచెం లైటింగ్ అనేది అంత బాగాలేదు. అండ్ ఇంకా అంతా బాగుంది ఫ్రెండ్స్, మీకు సూపర్ ఉంది. మైలేజ్ కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను మైలేజ్ ఎంత వస్తుందో కార్లో, ఇందులో మైలేజ్ కూడా యావరేజ్ చూపించింది అన్నమాట. నేను చాలా రఫ్గా డ్రైవ్ చేస్తాను డ్రైవింగ్ కూడా. సో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఒకసారి, 55 ఉంది కదా అప్పుడు, ఇప్పుడు యాక్చువల్గా ఇందులో ఉన్న పెట్రోల్తో యావరేజ్ మనం 55 కిలోమీటర్స్ అయితే వెళ్ళచ్చు. అండ్ మైలేజ్ యావరేజ్ చూపిస్తా చూడండి ఒకసారి,
మీకు యావరేజ్ ఇప్పుడు 19.9 చూపిస్తుందంటే 20 కిలోమీటర్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇది 21 అలా వచ్చింది, 20 కిలోమీటర్స్ అంతే వచ్చింది. ఇప్పుడు నేను యాక్చువల్గా సిటీలో తిరిగి కాబట్టి కొంచెం తగ్గింది జనరల్గా. సో ఇది యావరేజ్ మీద మీకు 20 కిలోమీటర్స్ వస్తుంది నేను అనమాట యావరేజ్ మీద. సో నేను డ్రైవింగ్ అంటే మీకు తెలియదు, నేను చాలా రఫ్గా డ్రైవ్ చేస్తాను. నేను నిన్న 140 కూడా లేపాను అనమాట హైవేలో, 140 కూడా పర్ఫెక్ట్గానే వెళ్ళింది, అంత పెద్ద ప్రాబ్లం లేదు. యావరేజ్ మైలేజ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, 20 వస్తుంది. సో నేను చాలా హార్డ్గా డ్రైవ్ చేస్తాను. నిన్న మేము వెళ్ళిన రూట్లో చాలా వరకు ఏంటంటే నాయుడుపేట నుంచి తిరుపతి దాకా రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది. ఆ డ్రైవ్ ఆ రోడ్లు వెళ్ళే వాళ్ళకి తెలిసిద్ది, అండ్ చాలా వరస్ట్ రోడ్డు, అండ్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, అండ్ గుంతలు ఉంటాయి అన్నమాట. నేను ఆ రోడ్డు దింపినప్పుడు పడబోయింది కూడా అక్కడ ఆ రోడ్లోనే. సో మీకు వెళ్ళే వాళ్ళకి అయితే కంపల్సరీ తెలుస్తుంది, ఆ రోడ్లో తిరిగాను అనమాట అప్పన్నమ్మను, అక్కడి నుంచి వచ్చాం. సో అలాంటి రోడ్లు వెళ్తే కూడా మీకు యావరేజ్ 20 వచ్చింది మైలేజ్. ఇంకా మైలేజ్ చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఏసీ అసలు ఆపలేదు, నిన్న ఒక చెప్పేదా ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఒక పోగొంట ఆపా, ఆ పోగొంటలో జరిగింది ఏసీ ఆపని ట్రై చేశా, అసలు మైలేజ్ మాత్రం అంత బాగా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చాలా బాగుంది. కాకపోతే ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, మీరైతే నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఇది ఈ కారుకు మాత్రం అంటే ఈ బడ్జెట్లో మీ 7 lakh మనీ పెడితే ఇన్ని ఫీచర్స్ ఇంత పర్ఫెక్ట్ ఇది ఇంట్లోనే ఉన్నాయి. అలా కాకుండా మీరు వెళ్ళిపోయి ఒక BMW వేసుకొని దీన్ని పక్కన పెట్టి కంపేర్ చేస్తే కామెడీగా ఉంటుంది అనమాట, అర్థం చేసుకోండి. సో మనం పెట్టే బడ్జెట్కి ఇది బాగుందా లేదా. సో అందరూ అంటారు కదా మేక్ ఇన్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అంటాం కూడా కాదు, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కూడా కొంటాం తెలుసుకోండి. సో ఇది మేక్ ఇన్ ఇండియా అనమాట, మన ఇండియన్ ప్రొడక్ట్, అందుకే మేము కొంచెం దీని మీద ఇంట్రెస్ట్ చూపించాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు పెట్టిన డబ్బులకి అయితే చాలా బాగుంది ఇందులో ఫీచర్స్కి. ఈబీడీ ఆప్షన్ మాత్రం, ఆ ఫ్యూచర్ మాత్రం కంపల్సరీ ఉంటే చాలా బెటర్ అనమాట. కారణం స్టెబిలిటీ సూపర్ ఉంది. అది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఒక 89 స్పీడ్ వెళ్ళేటప్పుడు రన్నింగ్ వస్తుంది, ఆ రన్నింగ్ దగ్గర చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీకు మనం ఓవర్టేక్ చేస్తుంటాం వెహికల్ని, ఎమ్మటమ్మటి కట్ చేసుకోవాల్సి వచ్చింది, అలాంటి టైంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇంతే. సో ఇంతే ఫ్రెండ్స్, ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి అయితే చాలా న్యాయం జరిగింది ఈ కార్ కొనడం వల్ల, అందుకే చెప్తున్నాను మళ్ళీ ఇంకోసారి. ఈ బడ్జెట్లో ఈ కార్ సూపర్ అనమాట, మీరు వేరే కంపెనీలకి వెళ్ళిపోయి మనీ వేస్ట్ చేసుకుంటారని చెప్తున్నా. ప్రజెంట్ అయితే మార్కెట్లో సూపర్ కార్ అని చెప్పాలి. సో ఫస్ట్ సర్వీస్ అవ్వకముందు నాకు కొన్ని కంప్లైంట్లో నేను చెప్పేదా, మ్యాక్సిమం ఫస్ట్ సర్వీస్ అయిపోవడంలోనే అన్ని కొంచెం సెటైడ్ అయిపోయినాయి. ఒక్క కొంచెం ప్రాబ్లం ఉంది రివర్స్ వెళ్ళేటప్పుడు సౌండ్, చెప్పే కదా ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ, నా పాత వీడియో చూస్తే అర్థమే ఉంటుంది. ఆ సౌండ్ అనేది ఇంకా కామన్ అని చెప్పారు వాళ్ళు, అయితే ఇంకా సౌండ్ మనం ఏం చేయలేమన్నారు. పికప్ అంత అయితే కొంచెం పర్ఫెక్ట్ సెట్ అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో టాటా లవర్స్ ఎవరైనా ఉంటే కింద ఒక లైక్ వేసుకున్నాను అనమాట. దిస్ ప్రవర్ షేరింగ్ అప్, బై బై నౌ.